మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అండదండలతో ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొచ్చి అక్కడ రిజర్వేషన్లను రద్దు చేసి బీసీలకు ఎస్సీలకు అందరికీ అన్యాయం చేసిన ఘనత ఈ మంత్రి మాజీ మంత్రి గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ విధంగా మేము మాట్లాడుకుంటూ పోతే సమయం లేదు. రేపు మా ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇది ఒక జస్ట్ ఓన్లీ శాంపుల్. ఏది మీరు ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా మేము కూడా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నిటినీ కూడా బయట పెట్టే వరకు నిద్రపోం. వక్ బోర్డ్ భూములు కూడా కబ్జాలు చేసిండ్రు, వక్ బోర్డ్ భూములు వర్క్స్ ఆపిండ్రు మొన్న ప్రభుత్వం వచ్చినాక. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వక్ బోర్డ్ అధికారులు పోతే ఎవరిని లెక్క చేయకుండా వర్క్ ఆపలేదు. ఇవన్నీ విత్ ఎవిడెన్స్, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. మాట్లాడాలంటే టెంపుల్ ల్యాండ్స్, వక్ బోర్డ్ ల్యాండ్స్, వక్ బోర్డ్ ల్యాండ్స్ నాకు తెలిసినంత మటుకు ఈ ప్రభుత్వం వచ్చినాక గౌరవ కేసీఆర్ గారి హయాంలో 55,000 ఎకరాలు స్వాహా అయినాయి. అదే కాకుండా అసైన్మెంట్ భూములు, దానికి బెనాముల పేర్ల మీద పాస్బుక్లు ఇప్పించిండ్రు. ఇవన్నీ విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా వదిలే ప్రసక్తి లేదు. రోజుకొకరు చొప్పున జైలుకు పోవడం ఖాయం. నాకు విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. పత్రికా సోదరులు వచ్చిండ్రు చాలామంది నా దగ్గరికి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు వచ్చిండ్రు, ప్రజలు వచ్చిండ్రు. వచ్చి చెప్పడం జరిగింది. ఈ దొరవారి దగ్గరికి పోయి ఏదైనా డొనేషన్ తక్కువ చేయి, కేటీఆర్ గారు చెప్పిండ్రు, హరీష్ చెప్పిండంటే పుణ్యానికి వచ్చినా పుక్కట్కి వచ్చినా డబ్బులు ఇస్తే మేము పదవి ఇచ్చిరు, నాకు 100 కోట్లు ఖర్చు పెట్టినా ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా డొనేషన్ లేకుండా నేను ఇవ్వాలనా, సమస్య లేదని చెప్పడం. మరి పత్రికా సోదరులు కూడా దానికి ఉదాహరణ చెప్పిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది వాస్తవాలు మాట్లాడుతున్న అవాస్తవాలు కాదు. హాస్పిటల్ ఫ్రీ అన్నారు, హాస్పిటల్ ఎప్పుడూ ఫ్రీ లేదు, ఇప్పుడు హాస్పిటల్ బందే అయింది. ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ప్రజలు. మేము వెంబడాడతాం. ఇక్కడ వెనుకకు పోయే ప్రసక్తి లేదు. నేను ఆల్రెడీ 59-60 ఇయర్స్, నేను ఇంకో 10 సంవత్సరాలు డబ్బులకు అమ్ముడుబయట లేరు. ఒకప్పుడు సామెత ఉంది, రాజుల పైసలు రాళ్ల పాళ్ళు, అంటే రాజులకే దేవుడు చూపించిండు, అడ్రస్ లేకుండా పోయిండ్రు. ఇవాళ ఉదాహరణ అనిల్ అంబానీ గారు ఏ స్థాయిలో ఉండే ఏ స్థాయిలో పోయిండు. డబ్బుల అహంకారంతో ఎప్పుడు కూడా నడవదు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, విజ్ఞప్తి అంటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ పిచ్చి పిచ్చి శాస్త్రాలు డబ్బులతో ఏదైనా సాధించవచ్చు అనుకోవడం పొరపాటు. దేవుడు అనేటోడు ఉన్నాడు, అడ్రస్ లేకుండా పోతావు బిడ్డ. నీకు మళ్ళా చెప్తున్నా, ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గర నేను ప్రమాణం చేసినప్పుడు మైనంపల్లి ఒట్టేసిండు నాశనం అయిపోతాడు ఆగమవుతాడని. నేను ఎప్పుడు కూడా దేవుళ్ళ దగ్గర మాట్లాడా, కానీ ఆయన ఒక్కరోజు మాట్లాడినా అంటే దేవుడే మాట్లాడించిన. ఎప్పుడు కూడా మీడియా సోదరులు, నేను ఏడుపాయలకు వెళ్ళినా తిరుపతికి వెళ్ళినా ఎక్కడెళ్ళినా మీడియా సోదరులు అడిగితే రెండు రాష్ట్రాలు బాగుండాలంట. ఎప్పుడు కూడా నేను కామెంట్ చేయలేదు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి మాట్లాడిచ్చిండేమో. నేను ఇప్పటికి కూడా కృతజ్ఞత, నాకు ఇంకా జీవితంలో ఏమి ఆశించలే. నేను ఏదైతే వెంకటేశ్వర స్వామి అనుకోకుండా దేవుడే నా నోట అనిపించిండు, ప్రమాణం చేస్తున్నా మైనంపల్లి రోహిత్ను ఎమ్మెల్యే చేస్తాం మెదక్లా అన్న దానికి నేను నా కంఠంలో ఊపిరుండే వరకు నేను వెంకటేశ్వర స్వామిని మర్చిపోను. నేను అక్కడ ఎంతో మందికి దర్శనాలు చేపించిన తప్పకుండా వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఇవాళ నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు.